మీ అందరికీ ప్రైజ్ లార్డ్. కొన్ని రోజుల వరకు మరి బ్రదర్ ఊరికి వెళ్ళినందుకు మరి చెప్పలేకపోయినాము. దయతో క్షమించండి. మరి ప్రతి వారం ఫ్రైడే మంగళవారం ఫాస్టింగ్ ప్రార్థనలు మరి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వస్తున్నాడు. మరి విజయ్ బ్రదరు వాళ్ళ సేవ, మా యొక్క సిస్టర్స్ పరిచర్య సేవ దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. పెట్టుకున్న వాళ్ళ కుటుంబాలలో కూడా దేవుడు ఎంతగానో ఘనకార్యములు చేస్తూ వస్తున్నాడు. మరి ఒక్కొక్కరి ఇంట్లో 7 వారాలు 5 వారాలు అట్లా దేవుడు చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. నీకు వేలాది వందనము చెల్లిస్తుంటున్నాను. హైగ్రాన్ని, హర్పులాన్ని, పనికి మాలిందాన్ని, నీచురాన్ని, అబ్బా దేవా అని పిలవడానికి కూడా అర్హత యోగ్యత లేనిదాన్ని ప్రభ, ఇక్కడ నిలబడి చెప్పడానికి కూడా యోగ్యత లేనిదాన్ని అయినప్పుడు కూడా తండ్రి నన్ను ఏర్పరచుకొని నన్ను ప్రేమించి నన్ను వెతికి రక్షించుకున్నావు, నీకు వందనాలు. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నిన్ను స్తుతించి ఘనపరుస్తుంటున్నాను దేవా. మీకు వేలాది వందనం చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభ. మరి మీ ఆత్మ ద్వారా నింపి నాతో మాతో మాట్లాడమని అడుగుతుంటున్నాను దేవా. నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. సహాయపడండి తండ్రి. ఎంతో ఈ యొక్క నీచురాలని అయినప్పుడు కూడా నన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకొని దేవా నన్ను ఎంతగానో ప్రభ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఈ సమయంలో నీ ఆత్మని మా మధ్యలో ఉంచుమని, వాక్యం ద్వారా మా యొక్క హృదయములో హెచ్చరిక దయచేయమని అయా నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రండి, మొదటి పేతురు. సారా జీవితం మనను చూసుకుందామండి. మొదటి పేతురు 4వ వచనము 5వ వచనము 6వ వచనము చదువుకుందాము. 3వ పేతురు 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం 6వ వచనము. సాధువైనట్టి మృదువైనట్టి అక్షయకరము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకరముగా ఉండవలెను. అది దేవునికి మిక్కిలి విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడుండుట చేత తమను తాము అలంకరించుకునిరి. ఇక్కడ సార విషయంలో ఒక ఉపమానము మనం ఇక్కడ చూసుకుందాము. తర్వాత ఆదికాండములో కూడా ఒక విషయం చదువుకుందామండి. చదువుకున్నాక వాక్యభావంలోకి వెళ్దాము. 12వ అధ్యాయము 17వ వచనం అండి. అయితే యెహోవా అబ్రహాము భార్యను సారాని బట్టి ఫరో అతని ఇంటి వారు 12వ అధ్యాయము 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్యను సారాని బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహాము పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమెని నా సహోదరని నీవేలా చెప్తివి? నేనేమి నా భార్య అని చేసుకుందునేమో. అయితే నేనేమి, ఇదిగో నీ భార్యని ఈమెని తీసుకొని పొమ్మని చెప్పాను. ఇక్కడ సార జీవితం కొరకు మనము చూసుకుంటున్నాం. ఏంటంటే సార అబ్రహాంకు ఎంతో లోబడుతూ వచ్చిందన్నట్టు. తను ఫరో దేవుని తెలవని వ్యక్తి, కానీ అబ్రహాం వెంబడ తను ఎక్కడంటే అక్కడ కూడా తను పరిగెత్తినట్టు చూస్తున్నాం. నేను ఈ స్థలములకు రాను, నేను అక్కడికి రాను అని అబ్రహాంతో ఎదురు ప్రశ్న చెప్పలేదు ఆమె సార. ఎందుకంటే ఆమె ఎంతో గుణవంతురాలైన ఒక స్త్రీ, దేవునికి లోబడిన వ్యక్తి, దేవునికి భర్తకు విధేయత చూపిన వ్యక్తి అన్నట్టు. అందుకే ఆయన మరి నువ్వు అబద్ధం చెప్పవాలా, నా భార్య అంటే నిన్ను చంపేస్తారు, నన్ను చంపేసి నిన్ను తీసుకుంటారు అని అబద్ధంగా అక్కడ చెల్లెగా చెప్పి ఏం చేసిండు ఆయన. ఆకు పరో ఇంట్లో ఆమెని పెడుతుంటే కూడా ఆమె నన్ను ఎందుకు ఇక్కడ పెట్టినవని కూడా ఆమె ప్రశ్న అడగలేదు అబ్రహాంని. సరే అని భర్తతో సహకరించింది ఆమె. చాలా మట్టుకు ఈ రోజుల్లో భార్యలు ఎట్లుంటారంటే భర్తలు ఏమైపోయినా సరే కానీ సహకరించిన స్త్రీలుగా ఉండరు. వాళ్ళ కొంచెం విషయంలో కూడా ఎంకరేజ్ చేసేవారుగా ఉండరు. అయ్యో ఏ పరిస్థితిలో ఉన్నాడు. సారా ఎన్నో విధాలుగా అబ్రహాంని ఆదరించినట్టు చూస్తాం. అగ్గార్ విషయంలో తను బాధపడినప్పుడు, ఇస్మాయిల్ని పంపించాలా అన్నప్పుడు బాధపడినప్పుడు ఆమె అప్పుడు కూడా అబ్రహాంని ఆదరించినట్టు చూస్తామన్నట్టు. అయితే సారా జీవితం ఎలాంటిదంటే ఎంతో గుణము గల స్త్రీ.
ఎంతో దేవునికి లోబడిన వ్యక్తి, భర్తకు లోబడిన వ్యక్తి, మరి తన సావాసములగన అన్ని విధాలుగా ఎంతో మరి నమ్మకంగా ఉన్న ఈ స్త్రీ ఎట్లా అంటే అబ్రహాము జీవితంలోకి ఆమె వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. తర్వాత ఆమెను ముట్టుకోవాలా ఆమెను భార్యం చేసుకోవాలా అన్నప్పుడు ఆమెతో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. ఆమె చుట్టూ దేవుడు ఉన్నాడు అబ్రహాం విషయంలో, సారా విషయంలో. అయితే మరి తను దుర్బుద్ధి పరోకి వచ్చినప్పుడు మరి ఆమెని పెళ్లి చేసుకుంటా అని ఆమె దగ్గరికి అన్నప్పుడు దేవదూత వచ్చి ఆయనతో ఆమె దైవజనుడైన ఒక భార్య అని చెప్పినప్పుడు ఆయన భయపడిపోయింది. వాళ్ళ కుటుంబం అంతా మరి కరువు అన్ని విషయాల్లో అక్కడ శారాన్ని బట్టి దేవుడు అక్కడ వాళ్ళ కుటుంబాన్ని మొత్తినట్టు ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే ఒక స్త్రీగా నువ్వు ఉంటావో, నీలో పరిశుద్ధాత్మ ఉంటుందో, అప్పుడు ఎవరు కూడా నీ దగ్గరికి రారు. నీతో మాట్లాడాలన్నా కూడా భయపడతారు, నీ విషయంలో ఏది చేయాలన్నా కూడా భయపడతారు. అమ్మో ఈమె దేవుని బిడ్డ, ఈమె దేవుని కుమార్తె అని చాలా మట్టుకు భయపడేవారిగా ఉంటారు. ఆ గుణలక్షణాలు నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ విధంగా చాలామంది నీతో భయపడు. అలా మన జీవితం ఉందా? శారలాగా మన జీవితము ఉందా? చూడు, ఆమెని ఏదో చేయాలని పరో అనుకున్నప్పుడు ఆమె కుటుంబాన్నే దేవుడి ఇక్కడ మొత్తినట్టు చూస్తున్నాం అన్నట్టు. చాలాసార్లు కొన్ని సమస్యలు మనకు లైఫ్లో ఎదురవుతాయి, కానీ మన మాటలను బట్టి, మన నడవడి బట్టి, మన క్రియలు మన మాటలను బట్టి వాళ్ళు ఏమైపోతారు? ప్రభులోకి వస్తారు, వాళ్ళ గుణాలు మారిపోతాయి. చాలామంది స్త్రీలు అట్లా ఉండరండి. వాళ్ళలో వాళ్ళ గర్వించుకునేవారుగా, వాళ్ళలో వాళ్ళు మాకు అన్నీ ఉన్నాయి, ఎవరితో మాకేం తక్కువ అని కొన్నిసార్లు కుటుంబానికి లోబడకుండా, దేవునికి లోబడకుండా, సావాసానికి లోబడకుండా, వాళ్ళది వాళ్ళ సొంత కార్యంలో, వాళ్ళ వాళ్ళ సొంత స్వార్థంలో జీవించిన వారిగా ఉంటాం. నేను ఎన్నో విధాలుగా చూసుకుంటూ వస్తున్నా. ఒక్కొక్కరు భార్య భర్తల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ ఎన్నో ఇవన్నీ నేను చూసుకుంటూ వస్తున్నట్టు. అయితే శార జీవితంలో చూస్తే ఏ మట్టుకు ఆమె జవాబు చెప్పలేనట్టి స్త్రీ. ఆమె ఎంతో మరి దేవునికి భర్తకు లోబడుకుంటూ వచ్చింది. అబ్రహాము జీవితంలో ఆమె ఎంతో సహకారంగా, ఎంతో సపోర్టుగా ఉన్నది. ఆమె ప్రతి విషయంలో ప్రార్థనలో ఉంది, భర్తను ఎంకరేజ్ చేసినట్టు. ఎక్కడ పోయినా వెళ్ళిపోయింది ఆమె, ఎక్కడ పోయినా లోబడుతూ వచ్చింది. మరి ఇప్పుడు పవిత్ర గ్రంథంలో కూడా చూసుకున్నది ఏంది, సాధు అయినట్టే మరి ఆమె గుణలక్షణం మన స్త్రీకి ఎట్లా ఉండాలా అనేది ఇక్కడ మనము చూసుకున్నాం. సాధు అయినట్టే, మృదువైనట్టే, గుణము అక్షయ అలంకరము గల, మీ హృదయం అంతరంగ పురుష స్వభావము అలంకరముగా ఉండవలను. ఎన్నో సొమ్ములు, సంబంధాలు, గోర్ల పెయింట్లు, బూడిదలు, పౌడర్లు అవన్నీ రుద్దుకొని, అవన్నీ కాదండి నీ అలంకరం. నీ హృదయము ఎట్లా ఉంది? ఇక్కడ ఏమంటుంది, దేవునికి లోబడి అపూర్ణములందు స్త్రీలు దేవునికి లోబడిన వారుగా ఉన్నారు. ఎట్లా అంటే చురుకుగా ఉన్నారు వాళ్ళు, దేవునికి లోబడి ప్రార్థనలో గడిపిన వారిగా ఉన్నారు. ఇక్కడ దేవుని అంతరంగ పురుషుల్లో మరి పూర్వమున్న స్త్రీలు దేవునికి లోబడిన వ్యక్తులు. ఇక్కడ ఏమంటుండు, మళ్ళీ లాస్ట్ వచ్చినప్పుడు పేతులని మనం చూసుకుంటాం. ఏముంది ఇక్కడ, అటు వాళ్ళే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకొనుడి. నువ్వెంత అలంకరించుకొని, నువ్వెంత సంపాదించినా, నువ్వు కోట్లు ఆస్తున్నా, ఎంత ఆస్తున్నా కూడా నువ్వు దేవునికి ఇష్టమైన కార్యముగా, స్త్రీగా నువ్వు ఉన్నవా అని ఈరోజు మనము, దేవుడు మన హృదయంలో స్త్రీగా, స్త్రీలముగా మనతో దేవుడు మనం మాట్లాడుతుండం. దేవునికి లోబడి చేత, తర్వాత నువ్వెంతో అలంకరించుకుంటే నీవు నీ యొక్క భర్తకు లోబడిన విషయంలో ఏ విధంగా నువ్వు ఉన్నావు అని. చాలామంది అప్పుడైతే పురుషులు వస్తున్నారు, భర్తలు వస్తున్నారు అంటే వణికిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏముందంటే, ఇంటికి పోవాలంటే స్త్రీలను చూసి భయపడి గాడలలో గడిపిన రోజులు ఉన్నాయి. అలాంటి పురుషులను నేను చూసినా, అలాంటి సమస్యలన్నీ నేను చూసుకుంటూ పోయినా అన్నట్టు. అట్లా ఆత్మహత్యలు చేసుకున్న వారిగా కూడా ఉన్నారన్నట్టు. ఇంటికి పోవాలంటేనే భయపడే స్త్రీలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. అది కాదమ్మా, నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఎంతో గుణము కలిగిన దానిగా ఉన్నావు, నువ్వెంతో బైబిల్ చదువుతున్నావు, గంటల కొద్ది ప్రార్థన చేస్తున్నావు, అన్ని విషయాల్లో అన్ని కలిగి ఉన్నావు, కానీ నువ్వు ఎట్లా ఉన్నావు నీ జీవితంలో అది నువ్వు చూసుకో. నువ్వెట్లా దేవునికి లోబడుతున్నావా? నీ భర్తడు మంచిగా కావకపోవచ్చు, కైనప్పటికీ నువ్వు ప్రార్థన చెయ్యి, తాగుబోతులని మార్చరు, అవును నా భార్య ద్వారా నేను రక్షణ పొందినా అని సాక్ష్యం చెప్పిన వారిగా
ఉన్నారండి నా సాక్ష్యం కూడా మీరు విన్నారు మా ఆయన వచ్చిందంటే ఎక్కడో బయటికి వెళ్ళిపోయేదాన్ని ఎన్నో ఇళ్ళు దాసుకునేదాన్ని నేను అలా పరిస్థితులు ఎదుర్కొని ఎంతో నేను కన్నీళ్లతో ప్రార్థన చేసిన అసలు ఈ తాగోదులోడు మారుతాడా అని కూడా అనుకున్నా అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి కొంతమంది స్త్రీలు అట్లా దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయండి భర్తకు లోబడాల ఇక్కడ ఏమంటుండు పేతుర్లా మీ ఎంత అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ అలంకరముగా పురుషులు లోబడుట చేత తమను తాము అలంకరి పురుషులకు అంటే భర్తకు లోబడితేనే మీ హృదయములో దేవుని విలువైనది అదేనండి నువ్వెంత వేల కొలది 10,000 కొలది ఎన్నో వేలు సొమ్ములు పెట్టుకుని ఉండొచ్చు తర్వాత నీ దగ్గర ఎంతో చదువు డబ్బు అన్నీ ఉండొచ్చు నువ్వెంతో పట్టుచీర 10,000ది కట్టుకోవచ్చు ఎన్ని అలంకరించుకున్నా అది కాదు నీ లైఫ్లో నిన్ను నీవు దేవునికి భర్తకు లోబడినప్పుడే అదే ఒక అలంకరం గుణమైన స్త్రీగా మరి సామెతలో ఒకటి అధ్యాయంలో చూస్తాం ఆమె ఎంతో మరి భర్తలకు కుటుంబ విషయంలో ఎంతో అలంకరించుకున్నట్టు చూస్తున్నాం ఈరోజు స్త్రీలు పొద్దున లేవమంటే అసలే లేవరు మరి మన స్త్రీలు మన ఇంటి స్త్రీ ప్రార్థన ఇంటికి ఒక స్లాబు మనం ఎంతగా ప్రార్థన చేస్తామో ఎంత కన్నీళ్ళు కారుస్తామో పిల్లల కోసం కానీ కుటుంబ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మా పిల్లలు తాగుబోతులు అయినరయ్యా మా పిల్లలు రోడ్డు మీద పోయినరయ్యా మీ ఇద్దరు క్రియలు మీరు విధంగా చూస్తుంటేనే మీ కుటుంబంలో చూస్తే ఇంకా మీ పిల్లలు ఖరాబ్ కమ్మంటే ఎట్లా ఖరాబ్ కారు మిమ్మల్ని బట్టి మీకు పిల్లలు ఖరాబ్ అవుతారు చాలా మట్టుకు పిల్లల విషయం పిల్లలు పిల్లల ముందు ఎంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పురుషుడు పోయేసి వచ్చినప్పుడు ఎంతో ఆగిరపడితే తొందరపడితే స్త్రీవైన నువ్వు శారలాగా లోబడి ఉండాల రిప్క విషయంలో చూస్తాం ఆమె ఎంతో సహనం కలిగిన వ్యక్తి అన్ని వంటలకు నీళ్ళు పోసింది అంత ఎంతో ఓర్పు సహనము కలిగిన వ్యక్తి నీ ఓర్పు నీ సహనమే నీ యొక్క కుటుంబాన్ని మారుస్తుంది నీ ప్రార్థనలు దేవుడు వింటాడు నువ్వెవరి కోసం చేసినా కూడా దేవుడు నీకు మరి ఎంతగానో ఆశ్రయించిన వాడిగా ఉంటాడు శారా జీవితంలో చూస్తే ఆమె ఎక్కడ పోయినా ఈ యొక్క హిందూసు కుటుంబంలో మరి ఇక్కడ రక్షణ లేదు దేవుడు లేడు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టినావు అని ఆమె అసలు ప్రశ్న ఇసలు ఈ రోజుల్లో భర్తల మాట వినరు కానీ భార్యల మాటలు విని ఎక్కడో పరిగెత్తుతుంటారు గుణతలు పడ్డానికి అప్పుడు ఇది చేసుకుంటారు అట్లా కాదు గుణము కలిగిన స్త్రీ భర్త సరిగా లేకున్నా ముఖ్యంగా స్త్రీ ప్రార్థనే చాలా ఇంటికి చాలా అవసరం ఒకవేళ భార్య సరిగా లేకపోవచ్చు నువ్వు భర్తగా సరిగుండి ఆమె రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి ఆ విధంగా నువ్వు కలిగి ఉండు ఈ విధంగా కలిగి ఉండు స్త్రీలమైన మనము చురుగ్గా ఎవ్రి స్త్రీలు ఏ విధంగా ఉండేవారు చురుకుగా ఉన్నారు మోషన్ దాసిపెట్టిండ్రు వాళ్ళు దాసిపెట్టిన మగపిల్లల్లో ఇప్పుడు వచ్చిన వారు ఎవరు మరి దానిల గ్రంథంలో తీసుకొచ్చిన మరి దానిల గ్రంథం అభిదేకు మరి నెప్కత్ నేచరు వీళ్ళందరూ కూడా వాళ్ళు దాసిపెట్టిన పిల్లలకించే వీళ్ళు వచ్చిండ్రు ఎంతో దేవుని కొరకు నమ్మకంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు అంటే వాళ్ళు ఎంత చురుకుగా ఉంటారంటే అంత చురుకుగా అన్ని విషయాల్లో చురుకుగా మరి తెలివిగా జ్ఞానముగా వాళ్ళు ఉంటూ వచ్చిండ్రు మరి దావేదు జీవితంలో చూస్తాం మరి అబిగైల్ విషయంలో చూస్తాం తన భర్తను చంపాలనుకున్నాడు ఆయన మరి తన భర్త లాభాన్ని చేసిన భర్త విషయంలో ఎంతో వాళ్ళు పొరపాటు పడి ఆయన చంపడానికి వస్తుంటే తన ఇల్లుని తన భర్తని కాపాడుకోవడానికి తెలివిగా వచ్చింది ఆమె ఒక గుణముగా వచ్చింది ఈ రోజుల్లో భర్తలు తప్పు చేసారంటే వాళ్ళకే సపోర్ట్ ఇచ్చిన వారిగా ఉంటాం ఆమెకు భార్య సపోర్ట్ ఇచ్చింది అందుకే వాళ్ళ కుటుంబము పోయింది సరే నిన్న ఎట్లన్నారా ఎట్లన్నారా అని మనం చాలాసార్లు అలా ఎగిరిత పడతాం కొన్నిసార్లు పురుషుల్లో ఎగిరిత పడుతుంటే స్త్రీలమైన మనము ఏం చేయాలో అది అక్కడికే ఆపేసి దాన్ని సరిదిద్దేవారిగా సమాధానం చెప్పేవారిగా ఉండాలి చాలా మట్టుకు అది మన జీవితంలో ఉండదు పౌరుషం వచ్చేస్తుంది ఆ మా ఆయన ఇట్లా అన్నారా మా పిల్లలు ఇట్లా అన్నారు అది కాదండి చాలా మట్టుకు మా పిల్లలు అంటారు నువ్వు ఉంటే ఉండు మేము ఉండం అట్లా అంటారు కానీ అది కాదు ఎందుకంటే మనకు ఒక దేవుడు మన ఆయన ఆత్మ ద్వారా మనల్ని రక్షించుకున్నాడు శారలాగా మనం చూపించుకోవాలి ఫరో ఇంట్లో ఐగుప్తులో ఉన్నప్పుడు ఆమె ఎంతో మరి దేవుడు ఆమె చుట్టూ ఉన్నాడు మరి నీ చుట్టూ ఉండాలంటే నీ ప్రార్థన అంగీకరించాలా దేవుడు అంటే నువ్వే విధంగా ఉండాలి ఆమె మరి అబిగైల్ ఏం చేసింది దావీదుకు ఎదురుగా పోయింది ఆయనకి ఇష్టం ఉన్న అవన్నీ వండుకొని ఆయన దగ్గరకు పోయి ఎక్కడ ఆమె ఏం చేస్తుంది ఇక్కడ అది చదవాలంటే ఇప్పుడు మీకు టైం లేదండి మరి రెండో సామెలో ఇరవై అధ్యాయంలో మరి చూస్తాం అది మనకు టైం లేదు ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసింది ఆయన పాదముల మీద పడ్డది నా భర్త చేసిన తప్పు కరెక్టే నువ్వు దయచేసి ఆయనకు ఏ హాని చెయ్యొద్దు ఏ ప్రాణిహాని చెయ్యొద్దు అని ఎంతో ఉగ్రంగా వచ్చిన దావేదు ఎంతో కోపంతో వచ్చిన దావేదు ఆమె మాటలకు ఆయన అక్కడ ఎంతో చల్లబడిపోయినట్టు చూస్తామండి మనం నీ జీవితం అట్లుందా
ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది తన భర్తని కాపాడుకోగలిగింది నిజంగా అలాంటి స్త్రీగా మనం ఉన్నామా అలా స్త్రీగా మనం లేమో అనుకో ఈ రోజుల్లో ఎట్లయితే సమస్యలు పెంచిన వారిగా ఉంటాం సమస్యలు పెంచిన వారిగా కుటుంబమలు గాని జీవితాలం గాని సావాసంలో గాని సంగమలో గాని మరి సంగం విషయంలో కూడా చాలా మట్టుకు పరిగెత్తుతూ ఉంటాము ఎవరు పడితే వాళ్ళని అంటుంటాము స్త్రీలకు నోరు చాలా ఎక్కువ కానీ రక్షణ పొందిన వాళ్ళకు మనం ఏం చేసుకోవాలంటే మనం మనం తగ్గించుకొని ఉండాలి నేను కూడా మంచిదానని చెప్పను అనిక్షేణం మనతో దేవుడు మాట్లాడతాడు దేవుని వాక్యమే మనకు ఒక ఆధారం ఎంతో మంది ఆంటీ వాళ్ళ సాక్ష్యం విన్నుకుంటూ వచ్చిన ఒక స్త్రీ మరి డాక్టర్ షీలా గుప్తా ఇంకెట్లా ఎంతో మంది ఆంటీ వాళ్ళ సాక్ష్యాలు విన్నుకుంటూ వచ్చిన వాళ్ళైతే ఎట్లా కుటుంబాని విషయంలో భర్త విషయంలో పిల్లల విషయంలో పరిచర విషయంలో అన్ని విషయాల్లో ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ వచ్చిరన్నట్టు షారాని చూసి మరి రిబ్కాను చూసి మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకి ఇక్కడ కావాలి అబ్గేలు వచ్చి ఆయన పాదముల మీద పడినట్టు చూస్తాం ఎంతో దీనస్థితి ఎంతో ఓపిక ఆయనకి ఇష్టమునే తీసుకొని వచ్చింది ఆమె దావీదుకు ఒకవేళ ఆ టైంలో దావీదు కోపం వస్తే ఏం చేసేవాడు ఇది చేసాడు కానీ ఆమె దీనస్థితి ఆమె తగ్గింపు చూసిండు ఆయన వేడుకుంది ఆయనని నా భర్త చేసింది తప్పే అలా నీలో ఉంటుందా తగ్గింపు ఆయనని ఎందుకన్నారు మన కొన్నిసార్లు మనవాళ్ళ తప్పు ఉన్నా కూడా ఆ తప్పును పక్క పెట్టుకొని చాలాసార్లు వాళ్ళకు సపోర్టు చేస్తాం ఆమాను విషయంలో భార్య విషయంలో అదే జరిగింది ఆమోనుకు ఆమె సపోర్ట్ చేసింది కానీ అది కాదు మనము దేవుని ఇంటికి వెళ్తున్నాం బాప్తిసం తీసుకున్నాం రక్షణ పొందినాం మరి మన వరకు మన జీవితంలో ఏ విధంగా ఆత్మీయత ఉంది షారాలాగా ప్రార్థన చేసింది అనుకుంటున్నావా ప్రతిదీ దేవునికి నీ ఇంటి కుటుంబాల విషయంలో లోబడి ఉంటున్నావా పిల్లలతో రావచ్చు కొన్నిసార్లు వేరే వాళ్ళతో రావచ్చు సమస్యలు ప్రతి విషయంలో వస్తుంది ఏ సమస్య అన్నా వచ్చినా నువ్వు వెళ్ళు నువ్వు కూర్చో ప్రార్థన చెయ్యి ప్రభువా నా పరిస్థితి ఏంది నా యొక్క దుఃఖం ఏంది నా యొక్క బాధ ఇదిగో నీ సన్నిధిలో పెడుతున్నాను అప్పుడు నువ్వు సన్నిధి దేవుని సన్నిధిలో నీకు నువ్వు గడుపు దేవునికి సమాధానం ఇస్తాడు ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడండి అన్ని విషయాల్లో దేవుడు చూస్తున్నాడు న్యాయం అన్యాయం అన్ని దేవుడు చూస్తున్నాడు ఆయనకు మరుగుపరిచింది ఏది కూడా మనకు ఉండదు మనం ఏం చేస్తున్నామో కూడా దేవుడు చూస్తున్నాడు మన రాసమైన పాపము కూడా మనకు చూస్తున్నాడు ప్రతిదీ మనల్ని దేవుడు నువ్వు కూర్చుండట లేచుట అంతా కూడా చూస్తున్నాడు దావీదు 39 కీర్తన 139 కీర్తన ఏమంటాడు నువ్వు కూర్చుంట లేచుట అన్నీ కూడా మనకు ఆయనకు తెలుసు ఆయనకు మరుగుపరిచింది ఏది కూడా లేదు దేవుని భయం ఉందా నీలో దేవుని భయం ఉంటే దేవునికి లోబడతావు సంఘానికి లోబడతావు నీ భర్తకు నీ పిల్లల విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉంటామండి నా పిల్లలు 3 పిల్లలు ఎట్లా అంటే వాళ్ళు చురుకుగా ఉంటారు ఒక్కోసారి ఆవేశపడుతుంటారు కానీ సైలెంట్ అయిపోతా మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే దిగి మళ్ళీ నన్ను సారీ క్షమించమని అడుగుతారు అలా జరుగుతుంది మగపిల్లల విషయంలో మనం చాలా మటుకు జాగ్రత్త ఉండాలి మా ఏ కుటుంబంలోనైనా కొంతమంది అయితే తాగుబోతు పిల్లలు ఎందుకు తయారవుతారు తల్లిదండ్రి ప్రార్థన లేక ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు యవనస్తుల పిల్లలు ఆత్మహత్య పాలవుతున్నారు మరి ఎంతో లోకంలో పడిపోయిన వారికి ఉంటున్నారు మేము సేవకుల పిల్లలు క్రిస్టియన్స్ పిల్లలు విశ్వాసుల పిల్లలే తప్పిపోతున్నారు అన్నిల పిల్లల కంటే ఎందుకు మన ప్రార్థన చాలా తక్కువగా ఉంది నువ్వు ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నావు వేరే పనుల కంటే నువ్వు ఎంతో తొందరగా చేస్తావు కానీ దేవుని కొరకు లేస్తున్నావా దేవుని కొరకు నువ్వు లేచి మరి పెందల కన్నా లేచి మరి 5 గంటలకు 4:30కు లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అప్పుడు నీ జీవితంలో నీ కొడుకులు కానీ నీ భర్త కానీ నీ కుటుంబం కానీ నీ సమస్య కానీ అన్నీ కూడా పోతాయండి ఎందుకంటే అది నేను చూసిన ఆ అద్భుతం నేను చూసిన ఆశ్చర్యకార్యములు నేను చూసిన నా లైఫ్లో నేను చాలా ఎదుర్కొన్నా నా పిల్లల విషయం ఎదుర్కొన్నా ఇంటి విషయాల్లో ఎదుర్కొన్నా అన్ని విషయాల్లో ఎదుర్కొన్నా అండి నేను ప్రతిదీ ఎదుర్కొన్నా నా లైఫ్లో నేను ఎదుర్కొన్నది దేవా ఇది సమస్య ఇదిగో ఇది ఒక ఇంట్లోకి వెళ్తాను ఒక రూమ్లోకి వెళ్తాను మరి ఎంతో కన్నీళ్ళతో ప్రార్థన నేను చేస్తాను ఆ కన్నీళ్ళ ప్రార్థనే ఈరోజు నన్ను దేవుడు ఎంతగానో విడిపిస్తూ వచ్చిండు నా కన్నీళ్ళ ప్రార్థన చాలా దేవుడు నన్ను వింటూ వచ్చిండు మనం అలా చేయాలా అప్పుడే దేవుడు మనకు ఎంతో సహకారంగా ఉంటాడు షారా మౌనంగా ఉంది ఆమె నోరు తెరవలేదండి ఏ విషయంలో నోరు తెరవలే అబ్రహాంకు జవాబు చెప్పలే ఫరోకు జవాబు చెప్పలే కానీ ఆయమతో దేవుడు ఉన్నాడు అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది ఆమె ఎక్కడుందో అక్కడ ఆయన సన్నిధి ఉంది పరిశుద్ధాత్మ ఉంది ఆయనతో అందుకే ఏమన్నాడు ఈమెని తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ జీవితం అట్లుందా ఎందుకంటే షారా దేవుని బిడ్డ చెడు చేయాలనుకున్నాడు పరో భయపడిపోయింది చాలా మట్టుకు మనకు కొన్ని విషయాల్లో ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు దేవుని కొరకు నిలబడ్డావనుకో అక్కడ దేవుడు నీకు చూపించబోతున్నాడు ఎంతో ఆశ్చర్యకార్యం చూపించబోతున్నాడు నీ ద్వారా ఎంత దుర్మార్గుడైనా ఎంత కఠినస్థుడైనా మారిపోయే పరిస్థితి ఉంటుంది పరో హృదయాన్ని దేవుడు కదిలించినాడు అక్కడ ఆయన ఎంబడ మళ్ళీ అబ్రహాంకు
అన్నీ ఎడ్లని గావులను అన్నీ ఇచ్చి పంపించేసిండు, గొర్రెలను అన్నీ ఇచ్చి మరి పంటతో సహా మరి తీసుకెళ్ళు నీ భార్యని కనుంచని పంపించినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో కూడా ఎక్కడ స్థానం లేదు ఆయనకు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు వేసుకుంటే వెళ్ళిపోయిండు, వస్తాను వెళ్ళిపోయింది ఆమె అంతే. ఎంతో ప్రార్థనపూర్వకంగా భర్తకు సపోర్ట్గా ఆమె ఉన్నట్టు ఇక్కడ చూస్తామన్న. చాలామందికి ఆ విధంగా ఉండరు, ఎందుకంటే మనం అట్లా ఉండాలా. ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటాడో, ఎప్పుడైతే మనకిచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతించి ఘనపరిచి ఆయన కొరకు జీవించాలా. నువ్వు కన్నీళ్ళు గారు ప్రార్థన, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, ఏ ఉన్నా సరే నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చాలా విలువైందండి. ఫాస్టింగ్ ఉంటాము, ప్రార్థనలో గడపం. ఫాస్టింగ్ ప్రార్థనలో చాలా కార్యములు నేను చూసుకుంటూ వచ్చినానండి, చాలా అంటే చాలా. వేరే వాళ్ళ కుటుంబంలో చూసినా, నా కుటుంబంలో చూసినా, ఎన్నో అద్భుతాలు చూసినా ఫాస్టింగ్ ప్రార్థనలో ఉన్నంత బలము ఎందులో కూడా లేదు. నీ మోకాళ్ళ జీవితము, నీ కన్నీళ్ళ జీవితము ఎంతగానో నువ్వు ప్రార్థన చేస్తావో అందులో చాలా అద్భుతములు నువ్వు చూస్తావు. నేను వేరే వాళ్ళకి చెప్తాను, ఇలా బాధ ఉందంటే మీరు ఫాస్టింగ్ ప్రార్థన చేయండి, వారవారం ఉండండి. ఇన్ని వారాలని కాదు, ప్రతి వారం ఉండదు నువ్వు దేవుని కొరకు అంట. నేను మరి మీ మంగళవారం ఉంటాము, శుక్రవారం కూడా ఉంటామండి. మేము నేను చెప్తే మరి మా ఊళ్ళు చాలామంది ఆ విధంగా చేసుట్లా వాళ్ళ లైఫ్లో మాకు అక్క ఇట్లా జరిగింది, నిజంగా ఫాస్టింగ్ ప్రార్థనలో ఇంత బలం ఉందా అని వాళ్ళు సాక్ష్యం చెప్తూ వచ్చిండ్రండి. అట్లా నువ్వు ప్రతి కన్నీళ్ళు ఫాస్టింగ్ ప్రార్థనలో నువ్వు గడుపు, లేదా నీ వ్యక్తిగతంలో గడుపు, లేదా నువ్వు చీకట్లో ఉన్నప్పుడు లేచి గడుపు. అప్పుడు నీ పిల్లలు మారుతారు, నీ బిడ్డలు మారుతారు, ప్రతి వాళ్ళు కూడా మారుతారు. నీలో అంత తక్కువ ఏది లేదనుకో, నువ్వెంత చేసినా కూడా అది జీరోనే అయితే. నీకు ఎన్ని సొమ్ములు ఉండొచ్చు, ఎంత చదువు ఉండొచ్చు, ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత ఉన్నా కూడా అది యేసు ప్రభులో జీరనే. నువ్వు గుణము కలిగిన నీ హృదయం అలంకారం లేదు అంటే మరి అక్కడ ఉన్న పూర్వం ఉన్న స్త్రీలు దేవునికి లోబడ్డరు, వాళ్ళ అలంకారమే దేవు భర్తకు లోబడడం. నువ్వెన్ని తయారైనా కూడా అది వేస్ట్. ఫస్ట్ నీ దేవునికి నీ భర్తకు లోబడి నీ యొక్క హృదయం అలంకారంగా ఉంచుకో. మరి మన హృదయం అలంకారంగా ఉందా, మన హృదయం అలంకారంగా ఉందా? నువ్వెన్నో సొమ్ములు వేసుకోవచ్చు, మంచి మంచి చీరలు డ్రెస్సులు అన్నీ కొనుక్కోవచ్చు, ఇది బాగుందా అది బాగుందా అంటాం. వేరే వాళ్ళకైతే వెంటనే చూపించేస్తాం తెచ్చుకుంటే, ఎందుకు అబ్బాయి ఇంత రేటు కొన్నదా, నేను కూడా కొంటా అని. అది కాదు, ఎప్పుడైనా నీ హృదయంలో పరిశుద్ధత ఉంది, నీ హృదయంలో అలంకారంగా ఉందని ఎప్పుడైనా నువ్వు వేరే వాళ్ళకి చెప్పినావా? అది నువ్వు చెప్పవు, ఎందుకంటే దాని ద్వారా నీకు ప్రయోజకరం లేదని. వేరే పెట్టి కొనుక్కుంటే వెంటనే మనం వెళ్ళి పరిగెత్తుకొని చూపిస్తాము, చెప్తాం, కానీ ప్రభు నా హృదయంలో అలంకారంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నా, నేను ఈ విధంగా ఉన్నా, మీరు కూడా ఇది ఉండుండ్రి అని ఎప్పుడైనా వెళ్ళి సాక్ష్యము చెప్పగలిగినవా? ఈరోజు నీలో నాలో ఒక ప్రశ్న, సారలాంటి స్వభావం మనం కలిగి ఉందాం, అబ్గలాంటి మరి దావేదుగా ఆమె కాళ్ళ మీద పడి మరి అబ్గేలు ఏ విధంగా వేడుకుందో మనం కూడా యేసుప్రభు పాదముల మీద పడి ప్రార్థన చేశాం. ఈరోజు నాతో నీతో దేవుడు మాట్లాడునుగాక. మీ అందరికి ప్రైజ్లో